తేజ పర్ఫార్మెన్స్ వచ్చేసి అంటే చిన్నప్పటి నుంచి తేజ చేస్తూనే ఉన్నాడు కాబట్టి సూపర్ గా ఉంది. అంటే తేజ ఈ మూవీలో ఇంతకు ముందు మూవీస్ లో కంటే ఈ మూవీలో చాలా స్టైలిష్ ఉంటాడు. మనకి ఇక్కడ టాటూ ఉంటది. ప్లస్ అతను ఏంటి చేసే వర్క్ కూడా గేమ్ డిజైనింగ్ అది కూడా చాలా స్టైలిష్ గా ఉంటది. మూవీలో హీరోయిన్స్ కూడా ఇద్దరు సూపర్ గా ఉన్నారు. ఇంటర్వెల్ గెటప్స్ ఎలా ఉన్నాయి? జాంబీ గెటప్స్ చాలా బాగున్నాయండి. మేకప్ మనకు అవార్డ్ రావచ్చండి మేకప్కి మాత్రం. అంటే గ్రాఫిక్స్ లేకుండా కూడా మనకు జాంబీ గెటప్స్ చూపిస్తున్నారు అని అంటే డైరెక్టర్కి అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. మనము ఒక్క స్టార్టింగ్లో మనము డైరెక్షన్ టాలెంట్ చూడొచ్చండి. మనకు ఇంటర్వెల్ బిఫోర్ జాంబీస్ వస్తున్నాయి అని అంటే మనకు హార్ట్లో ఇట్లా బ్రేక్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆసమ్. అసలు లాస్ట్లో ఒక సాంగ్ వస్తుంది. సాంగ్ అప్పుడు హీరో ఫైట్ చేస్తాడు, వెనకాల చిరంజీవి ఫోటో ఉంటుంది టీషర్ట్కి, ఎలివేట్ చేస్తాడు, అప్పుడు మాత్రం థియేటర్లో అర్పులు మాత్రం సూపర్ అర్పులు. నేనైతే రేటింగ్ వచ్చేసి 2.8 ఇస్తానండి. గొప్ప డీజర్ సినిమా అయితే ఎక్సలెంట్. ఏంటంటే మనం చూసుకుంటే సినిమా కదా, చూసుకుంటే కళ్ళెట్టి చూసుకుంటే సినిమాలో ఏంటంటే ఇప్పుడు మనకు తెలిసి కుక్క కరిస్తే కుక్కలాగా అవుతావు, పంది కరిస్తే పందిలాగా అవుతావు, గాడిది కరిస్తే గాడిదిలాగా అవుతావు, ఎలక కరిస్తే ఎలకలాగా అవుతావు, కోతి కరిస్తే కోతిలాగా అవుతావు. కానీ ఇక్కడ ఏంటంటే రివర్స్, మంచి కరిస్తే జాంబీలాగా అవుతావు. లేదు లేదండి, అయితే సినిమా అయితే మన థియేటర్లో ఎవరికి జాంబీ సీట్ రాలేదు. థియేటర్ అయితే ప్రశాంతంగా ఉంది. ఒకే ఒక గొరక సౌండ్ వస్తుంది అని వస్తుంది, అది జాంబీ అరుస్తుంది. అలాగనమాట సినిమా అయితే ఎక్సలెంట్తో ప్రశాంత్ అన్నకి ఒక మంచి ఇంకా ఫార్వర్డ్ అవడానికి ఒక మంచి స్టెప్. ఏంటంటే సినిమా అయితే అద్భుతంగా తీశారు. తేజ్ అన్నయ్య కూడా మంచి ఫార్వర్డ్ అవడానికి మంచి స్టెప్. ఏంటంటే బాగుంది సినిమా, గొప్పగా తీసినారు. ముందు అన్నయ్యకి దండం పెట్టాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే అండి, మ్యూజిక్ జాంబీ మ్యూజిక్ ఉంటా చూసినావా? అది అదిరిపోండి, నేను వెళ్ళి ఇప్పుడు ఇంటికెళ్ళి రింగ్ టోన్ పెట్టుకోవాలి. అంత బాగుంది, పక్కన జరుచుకోవాలా అంటే అది జరుచుకోవాలి. సూపర్ అయిందండి తేజ అడిగిందని. తేజ యాక్టింగ్ అడిగింది ఏంటంటే ద బెస్ట్ మూవీ. తేజ అన్నయ్యకి నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఇంకొక కొన్ని ఎన్నో చలనచిత్ర రంగాల్లో ఎన్నో సినిమాలు తీయడానికి ఇది ఒక మంచి అడుగు అని నేను అనుకుంటాను. లేదు లేదు, ఏంటంటే అంత అనిపించలేదు. సినిమాలో ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సూపర్గా ఉంది ఏంటంటే నేను వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఎవరికి వెళ్ళి కరవాలా ఎందుకనేసి అంటే అది నన్ను చాలా ఇరిసికెత్తాడు. దాని పేగ మీద కలిసి అన్నకో పాట పోయింది, అర్థమైనా పోయిందనుకో డైరెక్టర్ గారు మీరు తోసారు, డైరెక్టర్ గారు కరుతే ఇలాగ అవుతుంది అన్నారు. దెయ్యం అవలే చచ్చిపోయింది అనేసి అంటారు. వ్యాక్సిన్ గురించి ఏమైనా చూపించారు సినిమాలో? వ్యాక్సిన్ వ్యాక్సిన్ గురించి చూపించారు, జాంబీ వ్యాక్సిన్. బాగుంటుంది స్టోరీ, స్క్రీన్ ప్లే అంత బాగుంటుంది. అన్న కొంచెం కిందకి పెట్టండి అన్న, ప్లీజ్ చెప్పండి. అదే అన్న డిఫరెంట్ జానర్ కదా. ఇప్పటి వరకు తెలుగులో నేనైతే జాంబీ జానర్లో నేను చూడలేదు ఏ మూవీ. ఇదే ఫస్ట్ మూవీ, ఇట్స్ గుడ్ మూవీ అన్న. ప్రశాంత్ వర్మ గారు మేకింగ్ చాలా బాగుంది. అన్న అన్న ఇది కంప్లీట్ టోటల్గా డిఫరెంట్ జానర్ అన్న. మీకు ఎట్లా చెప్పాలి, ఆయన ఎవ్రీ మూవీ చాలా చేంజ్ అవర్ ఉంటుంది. ఫస్ట్ మూవీ అది వేరే జానర్, రెండోది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇది థర్డ్ ఫిల్మ్ వచ్చి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ఆయన సినిమాలతో పోలిస్తుంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జానర్లో ఉంది. మేకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్న, చాలా బాగుంది. నాకు అన్న అన్న ఫస్ట్ సినిమా కదన్న, నేను ఎట్లా చెప్పగలను చెప్పు. సినిమా పరంగా నేను చూసా, సినిమా నాకు నచ్చింది. సినిమాలో కూడా కామెడీ ఉంది. అంటే ఏం ఎక్స్పెక్టేషన్ చేయకుండా వెళ్ళండి అన్న సినిమాకి, మంచిగా ఉంటుంది మూవీ. నాకేమనిపించలేదన్న, నాకు అట్లా అనిపించలేదు. ఒక దగ్గర చిరంజీవిని ఎలివేట్ చేశారు, చిరంజీవి గారిని ఎలివేట్ చేశారు. కొన్ని సీన్స్ బాగున్నాయి, దేవుడి మీద నమ్మకం ఉంటే మంచిది అన్నట్టు ప్రెజెంట్ చేశారు లాస్ట్లో. ఇట్స్ గుడ్ మూవీ అన్న, నాకైతే నచ్చింది. గెటప్ సీన్ గారు మాత్రం పగలగొట్టాడు అన్న. 3.8.
నేను ఇవ్వలేను అన్న రేటింగ్ చెప్పలేనన్నా. గెటప్స్ అదే అన్న కాస్ట్యూమ్ డిజైనర్ మేకప్ ఆర్టిస్ట్ ఎవడో కానీ నెక్స్ట్ లెవెల్ చేశాడు, చాలా బాగుందన్న, నాకు నచ్చింది.